2017లో వరుస హిట్ సినిమాలతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మెహరీన్ ఇప్పుడు జై బాలయ్య అని అంటోంది. గత ఏడాది ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో ఈ ఏడాది కూడా వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. కానీ ఆచితూచి అడుగు వేయాలని నిశ్చయించుకుంది. ఇక పనిలో పనిగా సినిమాలే కాకుండా పలు మాల్స్ ఓపెనింగ్స్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ బిజీ అవుతోంది. ఇక ఇటీవలే ఓ షాప్ ఓపెనింగ్ కు బాలయ్య నియోజకవర్గం అయినటువంటి హిందూపురం కు వెళ్లింది. షాప్ ఓపెనింగ్ అనంతరం జై బాలయ్య అంటూ ఓ బోర్డుపై రాస్తూ బాలయ్యపై తనకున్న అభిమానాన్ని చాటి చెప్పింది. బాలయ్యతో నటించకపోయినప్పటికీ మెహరీన్ జై బాలయ్య అనడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బాలయ్య నటించిన జయసింహ చిత్రం హిట్టాక్ తెచ్చుకోవడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తుంటే, మరోవైపు ఇలా ఈ కుర్ర హీరోయిన్ జై బాలయ్య అంటూ అనడం ఫ్యాన్స్ కు మరింత కిక్కిస్తోంది. ఇక బాలయ్య నటించిన జయసింహ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల మూత మోగిస్తోంది. బాలయ్య నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషీలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అభిమానులకు పెద్ద కానుక అనే చెప్పుకోవాలి. హాయ్ అండి, నమస్తే. నేను మీ శరణ్య ప్రదీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.